ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మి అయి నమ శ్రావణమాసంలో వరలక్ష్మి పూజ కోసం మహిళలంతా ఎంతగానో ఎదురు చూస్తుంటారు వరలక్ష్మీదేవికి వ్రతం చేస్తే తమ ఇల్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉంటుందని నమ్మకం మరి వరలక్ష్మి వ్రతం ఘడియలు వచ్చేస్తున్నాయి అయితే ఆ మహాలక్ష్మీదేవికి శ్రావణ మాసంలో ఎలా పూజ చేయాలి ఏ రంగు చీర కట్టుకుని వ్రతం చేస్తే ఫలితం ఉంటుంది ఏ పూలతో పూజిస్తే అమ్మవారు ఆనందపడుతుంది ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమ అష్టలక్ష్మంలో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం శ్రీహరికిష్టమైన పైగా విష్ణు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిటొచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి సర్వమంగళ సంప్రాప్తి కోసం సకలాభీష్టాల కోసం నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యశ్రీలు ఈ వ్రతం చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మీదేవిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే సకల శుభంకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకారకమైందని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం మరి అంతటి విశిష్టత ఉన్న వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం రోజు ఎప్పుడు వస్తుంది అంటే పున్నమికి ముందు వచ్చే శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు ఆ రోజున ఉదయమే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించాలి అనంతరం ఇంటికి ఈశాన్య భాగంలో ఆవు పేడలు అలకాలి తరువాత అక్కడ ముగ్గులు పెట్టి మండపాన్ని తయారు చేయాలి ఆ మండపంలో కొత్త బియ్యం పోసి అందంగా అలంకరించి ఆ బియ్యం మీద కలశాన్ని ఉంచాలి వీలైతే మామిడి మర్రి మేడి జువ్వి రావి ఆకులు ఏదో ఒకటి తీసుకోండి అందులో వెయ్యండి కలసంపై కొబ్బరికాయ పెట్టి జాకెట్ ముక్కను దానికి చుట్టండి ఆ కలశం ముందు లక్ష్మీదేవి విగ్రహం పెట్టి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేయండి వరలక్ష్మిని కీర్తించాలి ధ్యాన ఆవాహన సోపచారములు అష్టోత్తర శతనామాలతో వరలక్ష్మీదేవికి అర్చన చేయాలి అష్టోత్తర శతనామాల్లో నూటెనిమిది నామాలుంటాయి బ్రహ్మ వైవర్త విష్ణు స్కంద పద్మ కాండ పురాణాలలో లక్ష్మీదేవి యొక్క వైభోగం పూజా ప్రాశస్యం గురించి చెప్పారు అనంతరం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి కంకణాల్ని తయారు చేసి అమ్మవారికి అర్పించి తర్వాత మీరు గుడి చేతికి కట్టుకోవాలి ఇంటి సభ్యులందరికీ కూడా ఈ కంకణాల్ని కట్టాలి భక్తితో నమస్కారములు చేసి ఇంటికి ముత్తైదువుల్ని పిలిచి వాళ్లకు వాయినాల్నిచ్చి వారి నుంచి ఆశీర్వాదం తీసుకోవాలి దీంతో వరలక్ష్మి వ్రతం పూర్తవుతుంది అయితే ఈ వరలక్ష్మిదేవి వ్రతాన్ని అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు చీర ధరించి చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే కలువు పువ్వులతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా కలుగుతాయి మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి